హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ బాయ్ ప్రాంక్స్. ముందుగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ లవ్ని చూపించండి. అట్లనే ఒక లైక్ వేసుకోండి, అట్లనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఈరోజు ప్రాంక్ వచ్చేసి రీసెంట్ టైంలో ఫేమస్ అయిన డాన్సర్ షేరస్ ఉండు కదా, అదే అయ్యయ్యో వద్దమ్మ, ఆయన పైన ప్రాంక్ చేసినాము. ప్రాంక్ కొంచెం డేర్ చేసి చేసినాం అన్నమాట. ప్రాంక్ చాలా క్రేజీ అంటే క్రేజీ వచ్చింది. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు బినామో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్పడానికి వచ్చాను. ఈ యాప్ యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ ప్లేస్టోర్లో లభిస్తుంది. ఇక్కడ మీరు గూగుల్, యాపిల్, బంగారం వంటి వివిధ అసెట్స్పై మరియు యూరో, యూఎస్డి లాంటి కరెన్సీ మీద కూడా ట్రేడ్ చేయవచ్చు మరియు 90% వరకు లాభం పొందవచ్చు. ఈ ప్లాట్ఫామ్లో మీరు ఎంచుకున్న అసెట్స్ విలువ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అని అంచనా వేయాలి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ అసెట్స్ విలువ పెరుగుతుందని 700 రూపాయలు ట్రేడ్ చేస్తాను, వేచి ఉండండి. అవును, నా అంచనా సరి అయినది. ఇప్పుడు మీరు మీ పేటిఎం లేదా బ్యాంక్ అకౌంట్ను లింక్ చేసి 24 గంటలలోపు మొత్తం అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. దీని కనీస డిపాజిట్ 350 రూపాయలు. మీరు నా ప్రోమో కోడ్ని యూజ్ చేస్తే మీ డిపాజిట్ రెట్టింపు అవుతుంది. అంటే 400 రూపాయలు డిపాజిట్ చేస్తే 800 వరకు పొందవచ్చు. బినామో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేయండి మరియు మీ డెమో ఖాతాలో 65,000 రూపాయలు పొందండి. ఫర్ ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ లర్నింగ్ న్యూ స్ట్రాటజీ, ట్రేడ్ వైజ్లీ, యువర్ క్యాపిటల్ మైట్ బి అట్ రిస్క్. సో ఫ్రెండ్స్, గో ఆన్ డౌన్లోడ్ బినామో, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. Thank you. I am a Binamist. Are you? Excuse me. Excuse me. Oh, what can I do for you? మీరు శరత్ కదా? ఎక్కడున్నారంటే అయ్యో వద్దమ్మ అని మీరే కదా తీసారు. చాలా ఫేమ్ అయింది అది. ఏమి హెయిర్ స్టైల్ చాలా బాగుంటది. మీకు పెద్ద ఫ్యాన్ ని, మీరెక్కడా నేను ఎక్కడా? నెంబర్ ఇచ్చి కదా. అయ్యనొద్దు, పాయింట్ కి రా. నెంబర్ అయితే లేదు నా తమ్ముడు. ఎందుకు? ఉంది కదా, ఇవ్వచ్చు కదా. లేదు. ఏ ఉంది కదా. లేదు. అబ్బా ఇవ్వచ్చు కదా. అబ్బా అబ్బా అబ్బా, ఆహా అత్త ప్లీజ్ ప్లీజ్ ఇవ్వచ్చు కదా. ఊర్దీనాసాలు ఉంది కదా ఫోన్. నేను కూడా అబ్బాయిలతో చాలా బాగా మాట్లాడతా. ఇంతమంది అబ్బాయిలతో మాట్లాడు, ఇంతమంది అబ్బాయిలతో మాట్లాడు. కరెక్ట్ గా చెప్పావు. అయ్యో అట్లేం లే, ఫస్ట్ టైం నీతోనే మాట్లాడుతున్నా. నమ్మాలా? అయ్యా నమ్మకు, నేను నిజం చెప్తున్నా. నాకు నమ్మకం లేదురా, ఏం అనుకో. చూడంత బాగున్నాను. నో మేకప్, ఒరిజినల్ ఒరిజినల్ ఫేస్ నాది, ఒరిజినల్ ఫేస్ నాది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. మీరు అసలు మీరు సూపర్ ఉంటారండి, రియల్లీ లవ్ విత్ యు. అయ్యా నిజంగా చెప్తున్నా, చెప్తుంటే అర్థం అవ్వట్లేదా? నేను పోను, ఏం లేదు. నేను వెళ్తుంటే అది నువ్వు బాగున్నావు, నా రీల్స్, నేను రీల్స్ చాలా బాగా చేస్తా అది ఇదని చెప్పి ఆగిపెట్టిండు. తిను తిను. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఊరికేనే మాట్లాడుతున్నా, తను నన్ను వెళ్తుంటే ఆగో ఆగో అని అనేస్తున్నాడు. నువ్వే నువ్వే నువ్వే. నడుచుకుంటూ వెళ్తున్నా, తనే అంటున్నాడు నువ్వు చాలా బాగున్నావు అది ఇది అని అంటున్నాడు. నా రీల్స్ చూసావు కదా బేబీ, అట్లా లేదు. కూర్చున్నా పార్క్ లో 2 నిమిషాలు వస్తా అని చెప్పింది. ఆమె నడుచుకుంటూ పోతుంటే నువ్వు బాగున్నావు గీయనా అని ఎందుకు అంటావు? మనం ఓన్లీ గెలికాము, అర్థమవుతుందా? ఆమె చెప్తుంది కదా భయ్యా. ఏం చెప్తుంది కదా భయ్యా? లేదు, నేను నడుచుకుంటే లేదు, నేను నడుచుకుంటూ వెళ్తుంటేనే నన్ను పిలిచి అది ఇది అని అంటున్నాడు. లేదు, తనే చెప్పిండు నాకు, నేను అడగలేదు అసలు.
నేనెందుకు నువ్వే ఆపి నువ్వు ఆపినందుకే నేను ఇక్కడ ఉన్నాను. ఆ నువ్వే నేను ఆ లేదు నేను వెళ్తుంటే ఆపిన్నావు. చెప్తుంది కదా ఆమె, అది నా పిల్ల గురించి నా క్యారెక్టర్ తెలుసు, నా పిల్ల క్యారెక్టర్. తప్పు అనుకోకు, ఇట్లా అంటున్నాని ఒక పోరే అబ్బాయి గెలికిన తప్పు అనుకుంటున్నావా? ఒక అబ్బాయి పోరిని గెలికిన నువ్వు అనుకుంటున్నావా? నువ్వు గెలికినా చెప్తుంది నువ్వు అనుకుంటున్నావు చూసినావా? ఆమె గెలికిన నువ్వు అనుకో. నువ్వు గెలికినావని చెప్తుంది క్లియర్ గా పోనీ అంటే చూతాయని చూతాయని కనిపిస్తున్నాను. నేను నీకు ఎట్లా కనిపిస్తున్నాను? నువ్వు నువ్వేం చేస్తావు? నేను మన ఫ్లాట్ దగ్గర పార్క్ ఉంది కదా, ఆ పార్క్ అదే మా పిల్లతో వచ్చిన కదా పార్క్ వస్తున్నా అని చెప్పి డాన్సర్ శరత్ అదే అయ్యో వద్దాం ఉండి చూడాడు. ఆడ ఫేమస్ అయిందంట, నా పోరిని గెలుకుతుండు పార్క్ లో కూర్చుంటే వచ్చి గెలికిండు, మళ్ళీ ఇప్పుడు ఏం గెలకలే భయ ఆడెవరిని పిలిచిండు చూపిస్తాడంటే ఏం చూపిస్తాడు చూద్దాం. ఒకసారి ఇంటికి రా, పార్క్ కడికి రా. చాలా భయ మాట్లాడు, మాట్లాడు భయ రమ్మన్న. దస్ జన బీస్ జన 10 మంది రా, 10 10 పెంచుకుంటారా, 10 సలరా, నేను రెడీ. రెడీ డైలాగులు చెప్పు, నీకే సరిపోద్ది. బరాబర్ మాట్లాడదాం. ఎ ఫ్యూ మోమెంట్స్ లేటర్ నువ్వు అరే ఇడు తెలుసు ఆ ఇడు అదే పక్కన చాయ్ కొట్టు పెట్టండి. మర్యాద ఇచ్చిన మా అని ఆమెకి ఇచ్చిన కూర్చుంటే నన్ను వచ్చి నువ్వు వీడియో చేసావు కదా ఒక సెల్ఫీ అని అంటే సెల్ఫీ ఇదంతా పోయి గెలికి ఏమన్నానంట నువ్వు మంచి చేసుకో గించి చేస్తాను ఏమన్నా అడుగుతా అడగొచ్చారు. అసలు నేను వెళ్తుంటే తినే ఆపిండు, నేను రీల్స్ చేస్తా, నేను ఫేమస్ అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాడు. తినే ఎందుకు చెప్పుకోరు? నువ్వు చెప్పు. నేను ఇక్కడ కూర్చొని ఉంటే నన్ను వచ్చి గెలికింది కాకుండా నేనే గెలికినా. ఇక్కడ నేను కూర్చొని ఉన్నా, ఆమె వచ్చి ఇట్లా ఇట్లా అని ఆమెకు చెప్పినా కూడా అమ్మా నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఫేమస్ అయిపోతే గెలికేస్తాను. ఫేమస్ అయితే నేను ఇవ్వని గెలిక, అర్థమవుతుందా భయ్యా? గెలికలే అప్పుడు ఆమె గెలికింది మనం. నేనెందుకు గెలుకుతాను? అమ్మాయి గెలికింది అని ప్రూఫ్ ఏంటి? అమ్మాయి గెలికింది, నేను గెలికింది ప్రూఫ్ ఏంటి? నువ్వు అబ్బాయి, నేను చెప్తున్నా కదా అన్నా గెలిచే. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇప్పుడు కొడుతుండొచ్చు, నేను ఇంకో కన్ను వాళ్ళు దింగుండొచ్చు. ఇప్పుడు నేను దొరికితే నేను గలీజ్ చేస్తాను. నేనే మంత్రి, నేను గెలికలేను. అంత మంత్రి కాదురా, కంత్రి. కంత్రి నేను, కంత్రికి డబ్బులు నేను, కంత్రికి డబ్బులు నేను. మంచిగా మాట్లాడుతుంటే అర్థం, మంచిగా మాట్లాడుతూ మంచిగా మాట్లాడు. స్టోరీ చేస్తున్నావు, స్టోరీ చూపిస్తున్నావు. అన్నీ కాదు, ఇంకా మంచిగా చెప్తున్నా.
అయినా నన్ను విన్నాక నువ్వు అడుగు, తప్పు ఉంటే అప్పుడు నన్ను అడుగు, కుట్టుడు నేను దెబ్బలు తింటా. నెక్స్ట్ టైం ఇదే రిపీట్ అయితే బాగోదు బ్రో. గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆమె తప్పించి ఆల్ ఇండియన్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఎన్ని ఇంటర్వ్యూలో చెప్పినా నేను, ఆ మాటకి వాల్యూ ఇస్తాను. సిస్టర్ అనుకున్నాను, ఎట్లా గెలిచినా కాబట్టి ఆమెకి చెప్పు మా అని మాట్లాడిన. మా అంటే ఒక అమ్మ లెక్క, నన్ను అసలు పిలవని కూడా వెళ్ళలేదు. అసలు అక్కడ నుంచి వెళ్తుంటే పిలిచిండు, నువ్వు బాగున్నావు, నేను ఫేమస్ అది అని చెప్పి మాట్లాడిండు. నేను దాటి కోలుకుంటున్నా, వెరటలు వెరటలు అయితే మంచిగా ఉండే చెప్తున్నా. మీ అర్థమవుతుందా? అందరితో కలిసి మెలిసి ఉంటా నేను. ఆడేదో చేసుకోవడం వచ్చాడు, ఎందుకు ఆడతాం ఇంకోసారి? మంచి పేరు ఉంది, ఆ పేరు ఉంచుకో. ఎందుకు చంద్రబాబు అవసరమా? నేనేం చేసిన, తన నన్ను గెలిచిండు. లేదు, వాడే నన్ను పిలిచిండు. చెప్పు చెప్పు. ఒక్క నుంచి అమ్మాయిలు పోలీస్ కేసు పెట్టింది, ఎవరు మాట నమ్ముతారు? ఇప్పుడు వింటరా, ఇప్పుడు అమ్మాయి పోలీస్ కేసు పెట్టింది, గెలికింది ఈ అమ్మాయి అని పెట్టింది కేసు. అక్కడ పోలీసులు ఎవరు మాట వింటారు? చెప్తున్నా ఎవరు మాట వింటారు? పోలీసులు అమ్మాయి మాట వింటారు కదా, ఇది అంతే. మీ అమ్మాయి మాట వింటాం, అది వింటారు కదా జనరేషన్. లేడీస్ ఏంటన్నా సిస్టరా? సారీ సిస్టర్, సారీ సిస్టర్ అన్నాడు కదా, సారీ సిస్టర్ కదా, సారీ సిస్టర్ అన్నా కదా. ఓకే సరే భయ్యా, సారీ. ఏం ఉత్సాహం అండి, పది మంది ఉత్సాహం, ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం. ఎదురు పుష్పం అయిపో, ఎదురు పుష్పం అయిపో, అంతేగా అంతేగా. మరి కాదా, అయ్యో ముందే ఒక స్టంట్ అయింది, మళ్ళీ ఇంకో స్టంట్. బ్రో సారీ బ్రో, ఏమనుకో, మన ఛానల్ గల్లీబాయ్ ప్రాంక్స్. నీ స్టైల్ అయ్యే వద్దాం టైంలో గల్లీబాయ్ ప్రాంక్స్ కి సబ్స్క్రైబ్ చేయండి చెప్పేది. నా స్టైలనా? హాయ్ డార్లింగ్స్, నేను మీ నల్లగుట్ట డాన్స్ చేసేరా. అయ్యా అయ్యా వద్దామా, గల్లీ బాయ్స్ ఛానల్ అమ్మా, ఇంకా చాలా గల్లీస్ గెలిచిరమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. బై డార్లింగ్స్, లవ్ యూ సో మచ్, కీప్ రాకింగ్, బై డార్లింగ్స్.